బీసీ యువజన సంఘం అధ్యక్షునిగా పట్నం చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం చంద్రశేఖర్ గౌడ్కు నియామక పత్రాన్ని అందజేశారు. బుధవారం రోజున మెదక్ పట్టణంలోని స్థానిక ఐబీ గెస్ట్ హౌజ్లో నిర్వహించిన బీసీ సంఘం యువజన అధ్యక్షుని ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ, నాకు వెన్నంటి ప్రోత్సహించిన బీసీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని మండలాలను తిరిగి బీసీ యువజన బలోపేతం చేస్తానని తెలియజేశారు. ఈ నియామకం వెంటనే అమలులోకి వస్తుందని మెట్టు గంగారం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వర్కింగ్ అధ్యక్షులు భీమారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గుండు మల్లేశం, ఉపాధ్యక్షులు కోనాపురం వెంకటి, మెదక్ డివిజన్ అధ్యక్షులు బొద్దుల కృష్ణ, మెదక్ టౌన్ అధ్యక్షులు పూసల సంతోష్, సన్నాపూర్ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. గంగారాం గారికి మరియు బీసీ నాయకులందరికీ మరియు నూతనంగా ఎన్నుకున్న జిల్లా యూత్ అధ్యక్షునికి కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది. మన బీసీలు అందరూ ఐక్యతతో ఉండి ప్రతి ఒక్కరు ఇట్లా బీసీని గౌరవించి బీసీలను గౌరవి ముందుకు సాగే విధంగా ముందుకు పోవాలని మేము అందరూ కూడా బీసీ నాయకులను కోరుచున్నాను. ఇప్పుడు కంగ్రా బీసీ పట్నం చంద్రశేఖర్ గారికి యూత్ అధ్యక్షునిగా ఇచ్చినందుకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఆయన కూడా అందరినీ కూడా కలిసికట్టుగా బీసీలను తయారు చేసి పట్న పల్లెలలో కానీ గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ బీసీ నాయకులను తయారు చేయవలసిందిగా ఆయన కోరుచున్నాము. జై బీసీ. జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెదక్ టౌను ఐబీలో నిర్వహించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యకర్తల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షునిగా పట్నం చంద్రశేఖర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని నియక పత్రం అందజేయడం జరిగింది. మరి ఈ నియామకం ఇప్పటి నుంచే అమలులోకి వస్తుంది. పట్నం చంద్రశేఖర్ గారిని మేము ఆదేశిస్తున్నాం ఏమనగా, ఈ జిల్లాలో ప్రతి మండల కేంద్రాలు కానీ గ్రామాలు కానీ బీసీ యువజన సంక్షేమ సంఘం కమిటీలను వేసి మరి రాబోయే ఎన్నికల వరకు ఈ బీసీ యువజనులకు చైతన్యం తీసుకొచ్చి ఓటు బీసీలకే ఓటు వేసుకోవాలనే విధంగా చైతన్యం తీసుకొని రావాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. మరి వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు టిక్కెట్ ఇచ్చి బీసీలను గౌరవించిన పార్టీనే మేము గౌరవిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ సమావేశంలో ఆయన గారిని సన్మానించి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున బీసీ యువజన సంఘం కానీ, బీసీ సంక్షేమ సంఘం కానీ, బీసీ మహిళా సంఘం కానీ, రైతు సంఘం కానీ, అన్ని బీసీ సంక్షేమ సంఘాలు బీసీల కోసం పనిచేసి ముందుకు పోయి చాలా ఈ రాజ్యాంగం నిజమైన రాజ్యాంగం నిర్మాణం కావాలని అంటే ఈ జ్యోతిబా పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, అంబేద్కర్ కానీ నిజమైన నివాళి ఎప్పుడంటే బీసీ నిర్మాణం, బీసీ రాజ్యం నిర్మాణం చేసినప్పుడే నిజమైన నివాళి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జై బీసీ. జై బీసీ. జై బీసీ. జై బీసీ. బీసీల ఐక్యత. బలిదాలి. బీసీల ఐక్యత. బలిదాలి. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు గంగారాం గారు మరియు బీసీ సంక్షేమ సంఘం పెద్దలకి నా మనస్ఫూర్తిగా ఈ యొక్క యువత జిల్లా శాఖ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ బాధ్యతలు అప్పగించినందుకు నా యొక్క బాధ్యతని నేను బీసీలోని సబ్బండ వర్గాల సమష్టి అభివృద్ధికి సమష్టిగా అభివృద్ధికి చైతన్యపరచడానికి నా యొక్క కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.